हाई फ्रेंड्स वेलकम टू एएच टाइम्स फ्रेंड्स मी अंदर की वीडियो वे इंपॉर्टेंट अपडेट गुरिंचि वीडियो चयते जरूर सो आ इंपॉर्टेंट अपडेट मन को अम्मवड़ की संबंधी और अपडेट अने रावे जरिंदी सो आ डीटेल्स तेसकंदा वीडियो सो वीडियो में स्किप लास्ट वरुक चूँ फ्रेंड्स अब क्लियर अर्थम होती अलागे रिक्वेस्ट फ्रेंड्स वीडियो कच्चे तपन लाइक फ्रेंड्स लाइके एंकरेजमेंट अंड सपोर्टिविटी उ वीडियो चूस्ट प्रति लाइक चेक अलगे मैं चैनल ने इंतवरकू एवरना सब्सक्राइब चेसुकोबोते वेंटने सब्सक्राइब चेसुकोनी पक्कने कनिपिस्तुन्नटुवंटि गंट सिंबल पैन नोक्कंडि नोक्किते आल अने ऑप्शन अयिते वस्तुंदि सो आल अने ऑप्शन पैन नोक्कि एक्टिवेट चेसुकोंडि सो विधंगा मीरु चेसिनट्लयितेने गवर्नमेंट की संबंधी प्रति चिन्न इन्फर्मेशन नेनु अप्लोड चेसिन वेंटने मीरु नोटिफिकेशन रूप में अयिते मी मोबाइल द्वारा अयिते तेलुसुकुंटू उंडोच्चु अलागे इन्फर्मेशन की संबंधी प्रति ओक्करिकि षेर चेयंडि फ्रेंड्स मन को अम्मवड़ की संबंधी और अपडेट अच्छे रावे जरिए सो दाख संबंधी नोटिफिकेशन मन दरते सो आ नोटिफिकेशन चूसक तरह फर्दर डीटेल्स माटडी सो फ्रेंड्स इदी नोटिफिकेशन इक चूसक अम्म को वड़ी दड़कल अंजेस टाइटल तो नोटिफिकेशन अच्छे पब्लीश कावे जरिंदी सो 20,000 मंदिर निरीक्षण सो इक चूसक राष्ट्र प्रभुत्म प्रतिष्ठात्मक भावस्त नवरत्ना मुख्यमंत्री अम्मवड़ पधक अमल में लपाल लबिदार इबंधे స్పష్టిస్తున్నాయి సో ఈ పథకం కింద ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాల కళాశాలల్లో 1వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు చదివే విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నేరుగా 15,000 రూపాయలు అయితే జమ చేస్తారు సో 2019-2020 సంవత్సరానికి సంబంధించి అర్హులైన లబ్ధిదారుల్లో కొంతమంది నేటికి నగదు అనేది జమ కాలేదు 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు గత జనవరి నెలలో నెల్లూరులో ఈ పథకాన్ని లాంఛనంగా అయితే ప్రారంభించారు సో తల్లుల ఖాతాల్లో నేరుగా 14,000 రూపాయలు అయితే జమ అవుతాయని చెప్పేసి సీఎం జగన్ మోహన్ రెడ్డి గారు అయితే ప్రకటించారు సో పాఠశాలల మరుగుదొడ్ల నిర్వహణకు 1000 రూపాయలు అయితే జమ చేస్తున్నారు సో కింది స్థాయిలో అధికారుల అలసత్వం ఫలితంగా పథకం ప్రారంభమైన 2 నెలలు గడిచినా గానీ అర్హులైన చాలా మంది తల్లులకు బ్యాంక్ ఖాతాలో ఇప్పటికైతే నగదు అనేది జమ కాలేదు అర్హుల జాబితాలో పేరున్నా గానీ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలో సొమ్ము అనేది జమ కాలేదు ప్రభుత్వం జమ చేసే మొత్తం లబ్ధిదారులకైతే తప్ప ఇతరులకు తెలియజేయడం లేదు అన్ని విధాలుగా అర్హులైన చిన్నపాటి సాంకేతిక కారణాల వల్ల సో మనకు నెలల తరబడి ఈ మొత్తాలు అయితే జమ కాకపోవడం తల్లిదండ్రులు అయితే ఆందోళన అయితే చెందుతున్నారు సో పాఠశాలలకు వెళ్లి ఉపాధ్యాయులను విచారణ చేస్తున్నారు సో ఆపై స్పందనలో ఫిర్యాదు అయితే చేస్తున్నారు అయినా ఫలితం కనిపించడం లేదని చెప్పేసి వారైతే చెబుతున్నారు సో ఈ ఏడాది కొత్తగా అవుట్ సోర్సింగ్ కింద తల్లిదండ్రులు వారి కుటుంబ సభ్యులకు ఎవరైనా పని చేస్తుంటే గనుక వారికి కోత విధించారు సో నెలకు 15,000 రూపాయలు వేతనం తీసుకుంటుండగా ఆ కుటుంబానికి అనర్హుల జాబితాలో అయితే చేర్చడంపై విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి గత ఏడాది మనకు నగదు జమ చేశాక ఈసారి ప్రభుత్వం ఉద్యోగి కింద ఎలా పరిగణిస్తారని చెప్పేసి వారు ప్రశ్నిస్తున్నారు సో చాపాడు మండలంలో 5,131 మందికి ఈ దఫా వచ్చేసి మనకు 4,721 మంది అర్హత అయితే సాధించినట్లు అధికారులు అయితే తేల్చారు సో 100ల మంది అర్హులకు ఖాతాల్లో నగదు అనేది జమ కాలేదు సో సానిక ఓ ప్రైవేట్ పాఠశాలల్లో 200 మందికి పైగా ఫిర్యాదులకు అమ్మవడైతే అందజేస్తున్నారు సో ఫ్రెండ్స్ మనకేందంటే ఇక్కడ చూసుకున్నట్లు చూడండి పొరుగు సేవల ఉద్యోగులకు అన్యాయమండి సో మా పిల్లలు 2-3 తరగతుల్లో స్థానిక ప్రాథమిక పాఠశాలల్లో చదువుతున్నారు సో గతేడాది జగనన్న అమ్మఒడి పథకం కింద 15,000 రూపాయలు అయితే తీసుకున్నాము అవుట్ సోర్సింగ్ ఉద్యోగం చేస్తున్నానని చెప్పేసి జాబితాలో నుంచి చూపి ఈసారి వేయలేదు సో మాకు వచ్చే అరాకురా వేతనాలతో జీవనం అయితే కష్టంగా అయితే ఉంది సో భవిష్యత్తులో మెరుగైన చదువులకు పనికొస్తుందని చెప్పేసి ఆశించాము అంతలోనే కోత అయితే వేశారని చెప్పేసి ఇక్కడైతే మనకు వెంకటయ్య అనే వ్యక్తి అయితే వాపు అవుతున్నారండి సో మనకి ఇప్పుడు ఏందంటే ఫ్రెండ్స్ ఈ అమ్మఒడి పథకానికి సంబంధించి ఏందంటే సో చిన్న చిన్న కారణాలతో అంటే కొంతమంది ఏందంటే అవుట్ సోర్సింగ్ జాబ్స్ చేస్తున్నారని చెప్పేసి మరి కొంతమంది ఏందంటే గవర్నమెంట్ జాబ్ ఉందని చెప్పేసి పెన్షన్ పొందుతున్నారని చెప్పేసి ఈ విధంగా వాళ్ళు పొందకపోయినా కానీ ఆటోమేటిక్గా ఏందంటే ఈ విధంగా రాంగ్గా వచ్చేయడం వల్ల వీళ్ళకు అమ్మఒడి అనేది అందలేదండి సో కొన్ని కారణాల వల్ల అలాంటి వాళ్ళందరికీ అమ్మఒడి అనేది ఎప్పుడు వేస్తారు చెప్తున్నారు కానీ ఇంకా వేయటం లేదే అని చెప్పేసి మనకి ఇక్కడైతే ఇచ్చారు సో అలాగే మనకి ఏందంటే సవరించి పంపాము అంటే ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి జిల్లా వ్యాప్తంగా మనకు 2.60 లక్షల తల్లులకు అమ్మఒడి పథకం అయితే అందిందండి లబ్ధి చేకూరని వారు 20,000 మంది వరకు అయితే ఉండొచ్చు సో అలాంటి వారి నుంచి అన్ని అర్హత పత్రాలు సవరించి పంపాము సో నగదు ఎప్పుడు ఖాతాలో జమ అవుతుందో తెలియదు అని చెప్పేసి కూడా ఇక్కడ మనకైతే జిల్లా విద్యాశాఖాధికారి శైలజ్ గారు అయితే చెప్పడం అయితే జరిగింది సో 2019-20 సంవత్సరానికి వచ్చేసి మనకి వచ్చేసి 2 లక్ష
లక్షల 66676 మంది అయితే లబ్ధిదారులు ఉన్నారు. సో 2021 సంవత్సరానికి వచ్చేసి 260,000 మంది వరకు అయితే లబ్ధిదారులు అయితే ఉన్నారండి. సో ఈ అమ్మఒడి పథకానికి సంబంధించి అయితే నాకు అందిన అప్డేట్ ఏందంటే అంటే నేను ఎంక్వైరీ చేస్తే నాకు అందిన అప్డేట్ ఏందంటే మనకు ఏప్రిల్ లాస్ట్ వరకు అయితే అమౌంట్ అనేది రిలీజ్ చేయవచ్చు అని చెప్పేసి అయితే చెప్పారు. సో మనకు ఏప్రిల్ లాస్ట్ వరకు అది ఎప్పుడైనా కానివ్వండి 1వ తారీఖు 5వ తారీఖు 15 ఎప్పుడైనా ఏ టైంలో కూడా అమౌంట్ అనేది రిలీజ్ చేయవచ్చు. సో మీరైతే వెయిట్ చేస్తోనండి. సో దీనికి సంబంధించి మనకు ఆప్షన్స్ కూడా ఎనేబుల్ అయితే చేశారు, చాలా మంది అప్డేట్ అనేది చేసుకున్నారు, కొంతమందికి ఎలిజిబుల్ అయితే చూపించింది, మరికొంతమందికి అయితే అప్డేట్ చేసుకున్నా కానీ ఎలిజిబుల్ అయితే చూపించలేదు. కొంచెం వెయిట్ చేయండి, చూపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనకి ఎలక్షన్స్ కాబట్టి అన్ని సర్వర్స్ అన్ని క్లోజ్ చేస్తున్నారు. సో మనకి ఇప్పుడు ఏంటంటే ఈ ఎలక్షన్స్ అనేది అయిపోగానే మనకి ఏంటంటే కంప్లీట్గా అయితే మీ స్టేటస్ అనేది ఎలిజిబుల్లో వస్తుంది. ఎలిజిబుల్లో వచ్చిన తర్వాత కంపల్సరీ మీకు ఈ ఏప్రిల్ ఎండింగ్ వరకు అయితే మీకు అమౌంట్ అనేది మీ యొక్క అకౌంట్లో అయితే పడే అవకాశం అయితే ఉందండి. అయితే సచివాలయంలో వెళ్ళి దీనికి సంబంధించి అడిగి కనుక్కుంటే వాళ్ళు ఏప్రిల్ లాస్ట్ వరకు ఎప్పుడైనా ఏ టైంలోన మనకు అమౌంట్ అనేది రిలీజ్ చేసే అవకాశం అయితే ఉందని చెప్పేసి కూడా సచివాలయం అధికారులు అయితే చెప్పడం అయితే జరిగిందండి. సో ఫ్రెండ్స్, ఇది మనకు అమ్మఒడికి సంబంధించి మనకు ఈ అప్డేట్ అనేది రావడం అయితే జరిగింది. సో చాలామంది అమ్మఒడికి సంబంధించి అప్డేట్ ఉంటే చెప్పండి బ్రదర్ అని చెప్పేసి చాలామంది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తున్నారు. సో వాళ్ళకి సంబంధించి ఈ అప్డేట్ అనేది వచ్చింది కాబట్టి నేను ఈ యొక్క వీడియో అనేది చేయడం అయితే జరుగుతుందండి. సో ఫ్రెండ్స్, ఇది మనకు ఉన్నటువంటి అమ్మఒడి పథకానికి సంబంధించి ఉన్నటువంటి అప్డేట్. అలాగే ఇంకా ఏమైనా అప్డేట్ కనుక వచ్చినట్లయితే అమ్మఒడి పథకానికి సంబంధించి తప్పకుండా మీకు వీడియో అనేది చేసి తెలియజేస్తానండి. తప్పనిసరిగా అమ్మఒడికి సంబంధించి ఎవరైనా కావాలనుకుంటే తప్పనిసరిగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. అమ్మఒడికి సంబంధించిన ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ కంపల్సరీ మీకు తెలియజేస్తానండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉన్నట్లయితే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. సో అమ్మఒడికి సంబంధించి అలాగే మహిళలకు సంబంధించి ఏ పథకం వచ్చినా కానీ ఎలాంటి పథకం వచ్చినా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఉండి తప్పనిసరిగా మన ఛానల్లో అప్డేట్ చేసి మీకు తెలియజేయడం అయితే జరుగుతుంది. అలాగే ఇన్ఫర్మేషన్ సంబంధించి ఎవరికైనా షేర్ చేయాలంటే షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, దానికి సంబంధించిన రిప్లై ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.